ఒక్కొక్కసారి చెప్పరా, మొత్తం స్టార్టింగ్ నుంచి కట్టైపోయింది. మొత్తం ఎపెక్స్ 50 మొత్తం ఫస్ట్ నుంచి. నా పేరు ఆకుల వెంకటరమణ అండి, మాది తాటిపత్తి గ్రామం. ఇది ఎపెక్స్ 50 మందు కొట్టానండి. గొల్లపురం నాగరి గారు ఇచ్చారు, మందు చాలా బాగా పనిచేసింది. అప్పటికి మందు పురుగుతో ఉండేదండి చేను వ్యవసాయం. ఈ మందు మాకు శాంపుల్ కొట్టించారండి గొల్లపురం నాగరి గారు. ఈ మందు చాలా బాగా పనిచేసింది, పురుగు కంట్రోల్గా పోయింది. మళ్ళీ మందు అంటూ కొడితే ఈ మందే కొట్టాలని అనిపిస్తుందండి. చుట్టుపక్కల రైతులకు కూడా ఈ మందు కొట్టమని చెప్తానండి. ఓకే సార్, ఎలా ఉందండి మీకు ఇది? కొట్టిన తర్వాత చేనుకి ఇప్పుడు కొట్టక ముందుకి ఎలా ఉంది తేడా? ఆ చేను ఎవరు మామూలుగా మందు కొట్టిన తర్వాత ఎవరు కూడా వచ్చిందండి. కొంచెం వచ్చింది మందు మన్నాడు పురుగు మందు కొట్టాలి. నేను మన్నాడు పురుగు మందు కొట్టాలనుకుంటే మీరు ఆ శాంపుల్ మందు ఇవ్వడం వల్ల నేను ఇంకా మందు మళ్ళీ కొట్టడం పడలేదు. ఇంకా పురుగు లేదు. చేను కూడా వచ్చిన తర్వాత రెండు కోతలు కోసామండి. కోతల్లో ఒక పురుగు కూడా కనిపించలేదు. చేను ట్యాబ్దనం కానీ చేను ఎలా ఉంది? పచ్చదనం కానీ ఎలా వచ్చింది? మామూలుగా చివరి గెల ఎవరం వచ్చింది కదండి, మళ్ళీ గెల పట్టు మళ్ళీ పుడుతుంది. మంది అయితే మీరు 100% సంతోషమే కదా మీకు? మందు బాగా పనిచేసిందండి. మరి మందు మళ్ళీ పురుగు మందు కొట్టలేదు కదండి. నేను మీరు అయ్యాలి శాంపుల్ ఇవ్వకపోతే నేను అయ్యాలి తెగులు కూడా మందు కొట్టానండి. మీరు అయ్యాలి మందు ఇవ్వకపోతే మళ్ళీ నేను మందు కొడుగును. అవునండి, మన్నాడు కొట్టాలి నేను పురుగు మందు. మీరు శాంపుల్ మందు ఇవ్వడం వల్ల నేను ఆగిపోయాను, ఇంకా కొట్టడం పడలేదు. ప్రస్తుతానికి కొంచెం చూడండి మీరు, ఇది కూడా మీకు తాడుపత్రులు దొరుకుద్ది, గొలపలు దొరుకుద్ది. ఈ మందు పేరు గ్యాప్ లేక మళ్ళీ మీరు 2 రోజులు వస్తానన్నారో మీరు రాలేదు.